20 రోజుల్లో జరిగేది మరో రకంగా ఉంది. ఆ 2 సంవత్సరాల కన్నా ముందు మరో రకంగా ఉంది. ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ గా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా మా నాన్నగారు దువ్వాడ కృష్ణమూర్తి ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్, ఆయన కుమారుడిగా ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చదువుకొని రాజకీయాల్లో ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి, చేయాలి, 24 గంటలు ప్రజలతోనే ఉండాలి అని నా వ్యక్తిగత విషయం పక్కన పెట్టి రాజకీయంగా ధ్యేయంగా ప్రజలతో మమేకమవటమే నా తాలూకా జీవిత ధ్యేయంగా 25 ఏళ్ళు పనిచేశాను. 25 ఏళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసం వెచ్చించి టైం వేస్ట్ చేయటం చేయలే. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా, ఇప్పటి వరకు నా జీవితంలో 5 సార్లు పోటీ చేశాను. 5 సార్లు ఓటు పాఠం పాలయ్యాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తున్నాను, ఉన్నాను, కొనసాగుతున్నాను. అంటే అధికారం ఉన్నప్పుడు, లేనప్పుడు, ఓడినప్పుడు, గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను. ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టలేదు. ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ నన్ను ఎన్నో ఉద్యమాలు, జైళ్లు, కేసులు, ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో. ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను, కుటుంబం. కుటుంబం ఏమైందంటే, కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతికి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో. నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్ళుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్తలే. ఈరోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి. ఏదో ప్రజలకి సేవ చేసుకొని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, ఈ కుటుంబ వ్యవస్థలు, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి, ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు కూడా ఉంది. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నానో పనిచేయాలని, కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాలని ఎంచుకొని నేను పనిచేసే దానిలో నా వివాహం 1994లో జరిగిందంటే 24 30 సంవత్సరాలు. ఈ 30 ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, నాకు ఎన్ని కష్టాలున్నా, సంపాదించిన రోజులున్నాయి, వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి, వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులున్నాయి, విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి, డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి. డబ్బున్న రోజు కానీ, డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వల, ఎండ కూడా తగలనివ్వల. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో, ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను కుటుంబాన్ని. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధాన్ని తాకనివ్వల చూసుకుంటూ, ఇద్దరు కుమార్తెలు నాకు, ఇద్దరు